శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. కారణే సత్వమానందమయో మోదాదివృత్తిభిః తత్తత్కోశైస్తు తాదాత్మ్యాదాత్మా తత్తన్మయో భవేత్. కారణే సత్వం ఆనందమయః మోదాదివృత్తిభిః తత్తత్కోశైః తు తాదాత్మ్యాత్ ఆత్మా తత్తన్మయః భవేత్. ఇప్పుడు ఐదు కోశాలు ఉన్నాయి అని చెప్పారు, నాలుగు వర్ణించారు. స్థూలదేహము అన్నమయ కోశము, ప్రాణశక్తి ప్రాణమయ కోశము, మనస్సు సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు మనోమయ కోశము, బుద్ధి విజ్ఞానమయ కోశము. బుద్ధి అంటే రెండు అంశాలు ఉంటాయి, మనస్సు అంటే సంకల్ప వికల్పములు సుఖ దుఃఖములు అదంతా మనస్సు. బుద్ధి అంటే పాండిత్యము, అంటే మనకు తెలుసున్న నిశ్చయాత్మక జ్ఞానం అంతా బుద్ధిలో ఉంటుంది, కర్తృత్వము కూడా బుద్ధి యందు ఉంటుంది. నేను కర్తను అనే కర్తృత్వం కూడా బుద్ధి యందు ఉంటుంది. తర్వాత అది విజ్ఞానమయ కోశము, ఇప్పుడు ఆనందమయ కోశము. ఓకే, అక్కడ ఐదు అవుతుంది. ఈ ఆనందమయ కోశం ఏమిటంటే చెప్తున్నారు, కారణ శరీరమగు అజ్ఞానమునందు సత్వం సత్వగుణము ఆనందమయః ఆనందమయ కోశము అగును. ఇప్పుడు దీంట్లో రహస్యం ఏమిటంటే, ఆనందమయ కోశంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, దాని పేరును బట్టి ఓ పిసరంత ఆనందం ఉంటుంది, ఆనందమయ ఆనంద వికారం ఉంటుంది. అంటే శుద్ధమైన ఆనందం ఉండదు, ఆనందం యొక్క ఒక ఝలక్ కొద్దిపాటి వికారం ఉంటుంది. తర్వాత అజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము అన్నారు. కారణ శరీరము అంటే అజ్ఞానము అని మనం చూసుకున్నాం, చదివి ఉన్నాము. అదిగో ఆ అజ్ఞానమునందు, కారణ శరీరమైన అజ్ఞానమునందు ఓ పిసరంత సత్వగుణం కూడా జతపడితే అది ఆనందమయ కోశం అవుతుంది. శుద్ధమైన సత్వం ఉంటే ఆనందస్వరూపంలో విలీనమైపోతాడు. శుద్ధమైన సత్వం ఉండదు, ఆ సత్వము అజ్ఞానంతో కూడి ఉంటుంది. అంటే నాది నేను, నాది నేను అనేదే ఆ అహంకారమే అజ్ఞానము. ఆ అహంకారంతో పాటుగా ఆనందానుభవం కూడా కొద్దో గొప్ప ఉంటుంది. మయా అన్నం కాబట్టి కొద్దో గొప్ప, ఒకప్పుడు కొద్ది ఉంటుంది ఒకప్పుడు ఎక్కువ ఉంటుంది. అదే మోదాది వృత్తిభిహి అంటున్నాడు. సో అటువంటి అజ్ఞానముతో కూడిన కొద్దో గొప్ప ఆనందానుభవమునకు ఆలంబనమైన కోశము అదే అహంకారం, దాన్ని ఆనందమయ కోశము అని అంటారు. ఓకే, ఇప్పుడు చెప్పండి మళ్ళీ నేను, మోదాదివృత్తిభి మోదము ప్రమోదము మొదలైన వికారములతో. వృత్తి అంటే మోడిఫికేషన్, మోడిఫికేషన్ అంటే వికారం. ఈ మోదము ప్రమోదము అన్నది మనకు ఉపనిషత్తులో ఈ పంచకోశ వివేకం చేసిన తైత్రీయ ఉపనిషత్తులో చెప్పారు. మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష అని, కుడివైపు రెక్క ఆ పక్షికి మోదము, ఎడమవైపు రెక్క ప్రమోదము. మోదానికి ప్రమోదానికి తేడా ఏమిటి? మోదం అంటే సుఖం, ప్రమోదం అంటే చాలా ఎక్కువ సుఖం. అది మోదానికి ప్రమోదానికి తేడా. పండగ చేసుకుంటున్నారు, మోదము. మీరు ప్రేమించే వ్యక్తులు కొడుకో కోడలో ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు అనుకోకుండా వచ్చారు పండగకి, ప్రమోదము. మోదం ఇంకొంచెం పెరిగింది, ప్రమోదము. ప్రమోదంలో ఉన్నారు, బాగా ఎక్కువ ఆనందంగా ఉల్లాసంగా ఉన్నారు, ఈ లోపల కడుపులో పొట్లు వచ్చాయి, ఆ ప్రమోదం తగ్గి మోదం అవుతుంది. ఏవో ఇలాగే ఉంటాయి సంసారాల యొక్క సుఖాలు, ఇంకంతకంటే ఉంటాయి. అలాగా వచ్చిపో ఆ ఆనందం కూడా వికార రూపంగా తక్కువ ఎక్కువ కొద్ది గొప్ప అలా ఉంటుంది.
కారణమేమంటే అది శుద్ధ సత్వమైతే శుద్ధానందము లభించును, కానీ దానికి అజ్ఞానము కూడా తోడైంది కాబట్టి ఆ రకంగా ఆనందానుభవం మనకు కలుగుతూ ఉంటుంది. అది ఆనందమయ కోశము. దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఆ కొద్దిపాటి ఆనందం కూడా కలగకపోతే మనిషి బతకడు, మనిషి చచ్చిపోతాడు. మనిషి బతుకుతున్నాడు అంటే అర్థం వాడు ఎంతో కొంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం. అంచేతే ఈ టెర్మినల్ డిసీజెస్లో హాస్పిటలైజ్ చేసినప్పుడు అదే టెర్మినల్ డిసీజ్ కారణంగా ఒకడు బతుకుతాడు మరొకడు చచ్చిపోతాడు. కారణం ఏంటంటే ఈ బతికిన వాడికి ఇంకా మనం బతకాలి అనే ఆశ ఉంటుంది. ఆ ఆశని బట్టి ఆ మందు తీసుకుంటూ ఉంటే ఓపెసరంత ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ మందు ఏ కొద్దిపాటిగా పనిచేసినా ఓపెసరంత ఆనందం కలుగుతుంది. ఆనందం వాడిని బతికిస్తుంది కొంతకాలం. ఈ రెండో వాడు ఉంటాడు వాడికి ఆశ ఉండదు, కాబట్టి మందు తీసుకున్నా వాడికి ఏ ఆనందము కలగదు. అంచేత వాడు అలాగా మొద్దుబారిపోయి ఉంటాడు ఏ ఆనందము లేకుండా. కొద్దిపాటి తగ్గింది అన్నప్పుడు కూడా వాడికి దాని నుంచి ఆనందానుభవం కలగదు, ఎందుకంటే ఆశే లేదు కదా. దాంతో ఎంతో కాలం బతకడు, పోతాడు. అంచేతనే శృతి ఏమని చెప్పిందంటే ఆనందాధ్యేవ ఖల్ విమాని భూతాన్ని జాయంతే, ఆనందేన జాతాన్ని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంవిశంతి అని మీరు విన్నున్నారు తైత్రీయోపనిషత్తులో. కాబట్టి ఆనందమయ కోశము చాలా మౌలికమైన కోశం. బుద్ధి కొంచెం ఇటు అటు అయినా బతికేస్తాడు, మనస్సులో సుఖ దుఃఖాలు ఇటు అటు అయినా బతికేస్తాడు, ప్రాణం కొంచెం ఆయాసం ఆస్తమా ఉన్నా బతికేస్తాడు, దేహంలో కాలో చేయో లేకపోయినా బతికేస్తాడు, కానీ ఆ మూలభూతమైన ఆనందం లేకపోతే బతకడు. అత్యంత సూక్ష్మమైనది ఇది. కాబట్టి అది ఐదవ కోశంగా పెట్టారు, అది ఆనందమయ కోశము. ఈ విధంగా ఐదు కోశాలు ఉన్నాయి. ఇవి కోశము అంటే బంధము అని అర్థం. కోశము అంటే దాన్ని ఒక ఒక సీసాలో పెట్టేసి మూత పెట్టేస్తే ఏమవుతుంది, బంధం కాదు. అది కత్తికి ఒరలో పెట్టేశారనుకోండి, ఒరలో పెట్టేసి తాళం వేసేసారనుకోండి, బంధమా కదా. ఇప్పుడు పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే టీవీలు కొనుక్కుని, పూర్వం టీవీయే గొప్పగా ఉండేది, ఆ టీవీకి ఇలాగ ఒక కవరు దానికి ఒక తాళము అది ఉండేది. ఇలాగ షట్టర్ వేసేసి తాళం వేసేసి వెళ్ళిపోవడం. ఇంట్లో వాళ్ళు ఆ టీవీ కేసు చూడడమే తప్ప దాంట్లో బొమ్మ చూసే భాగ్యం లేకుండా అయిపోతుంది. అది బంధం అంటే కోశం, దాన్ని కోశం అంటారు. ఆ రకంగానే ఆత్మస్వరూపము పూర్ణము, ఆత్మ అంటే పూర్ణము, ఆనంద ఘనము అంటే ఆనందపు ముద్ద, ఆత్మ అంటే అది సాక్షాత్తు బ్రహ్మ. అంటే దేవుడు దేవుడని జనులు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నారో అదే ఆత్మ, ఆ దేవుడే ఆత్మరూపంగా ఉన్నాడు. అంతటి దేవుడు అనంతుడు పూర్ణుడు, అంతటి దేవుడు ఆత్మయై ఉండగా ఈ ఆత్మ ఇదిగో ఇలా తాళం వేసి షట్టర్ వేసేసి తాళం వేసినట్టు అయిపోతుంది. అలాంటి షట్టర్లు ఐదు ఒకటి కూడా కాదు, ప్రతిదానికి ఒక మంచి గట్టి బీగము వేసేసి ఆ తాళం చే అవతల పారేసినట్టు అయిపోతుంది మనుషుల బతుకు. ఐదు వాటికి ఐదు కోశములు అని పేరు. ఆ కోశ ఐదవ కోశం గురించి చెప్పుకుంటున్నాం, చూద్దాం. మళ్ళీ ఇంకోసారి అంటున్నాను, అది కారణే మళ్ళీ అందాం. మోదాది వృత్తిభి మోదము ప్రమోదము, అనగా కొద్ది ఆనందము ఎక్కువ ఆనందము మొదలైన వికారములతో కారణే అజ్ఞానమనే కారణ శరీరమునందు సత్వం సత్వగుణము ఆనందమయ ఆనందమయ కోశము అగును. తెలిసిందండి, అక్కడికి ఐదవ కోశం పూర్తయింది. ఇప్పుడు ఈ కోశము, ఈ కోశములతో ఆత్మ బద్ధమవుతూ ఉంటుంది దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బంధం అనేది ఎలా ఉంటుందంటే తాదాత్మ్యము అనే దానితో బంధం వస్తుంది. శ్లోకం చెప్పేస్తాను ముందు, అసలు విషయం మీరు తెలుసుకోండి. తాదాత్మ్యము అనేది బంధహేతువు. ఇప్పుడు మీరు పేపర్ చూస్తారు, ఈ వీళ్ళు నలుగురు ఇక్కడ చచ్చిపోయారు, 10 మంది అక్కడ చచ్చిపోయారు, యాక్సిడెంట్లో 4 పోయారు, స్వైన్ ఫ్లూ తోటి 3 పోయారు, ఇలాగేవో వార్తలు వస్తూ ఉంటాయి. వాటితో అవి మనకి దుఃఖాన్ని కలిగించవు. రండి,
వాటి వల్ల మనకు దుఃఖం ఏం కలుగుతుంది? తర్వాత ఇంకా వార్తలు వస్తాయి, వాళ్ళేమో లాటరీ వచ్చింది, వీళ్ళు పరీక్షలు బాగా పాస్ అయ్యారు, వీళ్ళు ఎలక్షన్లో మంచి మెజారిటీ తోటి నెగ్గారు అని వార్తలు వస్తాయి. దాంతో మనకి సుఖమే ఉంటుంది? ఇవన్నీ నిజానికి సుఖం ఇవ్వదగ్గవే, మనకి సుఖం రాదు. ఇవన్నీ నిజానికి దుఃఖం కలిగించదగ్గవే, మనకి దుఃఖం రాదు. ఎందువల్ల? ఎందువల్లంటే వాటితో మనకి తాదాత్మ్యము లేదు. అది తాదాత్మ్యం అంటే, ఇప్పుడు గోడ మీద ఏదో పోస్టర్ అతికిస్తారు, అతికిస్తే మనం ఏమైనా దుఃఖపడతామా? దుఃఖపడం. అదే మన ఇంటి గోడ మీద ఎవడైనా పోస్టర్ అతికించాడు అనుకోండి, మనకి వెంటనే దుఃఖం కలుగుతుంది కదా. 10 మంది చచ్చిపోయారు అంటే మనకు దుఃఖం ఏమి ఉండదు, కానీ ఆ 10 మందిలో మనవాడు ఒకడు ఉన్నాడు అంటే దుఃఖం కలుగుతుంది. తాదాత్మ్యం ఉండాలి. సుఖం కలగాలన్నా దుఃఖం కలగాలన్నా తాదాత్మ్యం ఉండాలి. సంసార బంధము సుఖదుఖ రూపముగా ఉంటుంది. సుఖము కూడా బంధమే, దుఃఖము మాత్రమే కాదు. దుఃఖం వెనుక సుఖము దాగి ఉంటుంది, సుఖము వెనుక దుఃఖము దాగి ఉంటుంది. మనం ఈ సుఖదుఖ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం. దీని పేరే సంసారము. కాబట్టి ఈ సంసారం అనేది దానికి మూలమేమిటంటే తాదాత్మ్యమే మూలము. ఇది రహస్యాన్ని గుర్తుపట్టాలి మీరు. ఈ రహస్యం ఏమిటంటే నాది నేను, ఇది తాదాత్మ్యం. తాదాత్మ్యం 2 రకాలు, బయట ఉండేదానితో నాది అని తాదాత్మ్యం, దగ్గరగా ఉండేదానితో నేను అని తాదాత్మ్యం. ఇప్పుడు నాది అనే తాదాత్మ్యంతో, తాదాత్మ్యము వలన మీరు దుఃఖాన్ని బంధాన్ని అనుభవిస్తున్నారా లేదా చెప్పండి. అది యథార్థం అవునా కదా? అది నాది అనే తాదాత్మ్యం వలన కలిగే దుఃఖము ఇంత అంతా కాదు, చాలా ఎక్కువ కలుగుతుంది. నిజానికి ఇప్పుడు ఈ పితాపుత్ర సంబంధం అన్నది ఇది క్లాసికల్, మోస్ట్ క్లాసికల్ టాపిక్ ఫర్ వేదాంతిన్స్. వేదాంతిన్స్ ఈ తండ్రి కొడుకుల సంబంధాన్ని బాగా వ్యాఖ్యానం చేస్తారు. భజగోవింద శ్లోకాల్లో కూడా కాతే కాంత కస్తే పుత్ర అని, తర్వాత భగవద్గీతలో కూడా అసక్తి రణభిష్వంగ పుత్రధార గృహాదిషు అని. సో పుత్రుడు, భర్త, భార్య, ఇల్లు, వాకిలి, వీటి ఎడల మనకుండే సంబంధము, రిలేషన్షిప్, దాన్ని శాస్త్రంలో బాగా విశ్లేషణ చేస్తారు. ఆ టాపిక్ అది. ఇప్పుడు వీడు నా పుత్రుడు అని వీడు అనుకుంటాడు, అది తాదాత్మ్యం. ఆ తాదాత్మ్యం ఎట్టితో తెలుసునా? దానివల్ల వీడు సుఖాన్ని అనుభవిస్తాడు, దుఃఖాన్ని అనుభవిస్తాడు, రెండూ ఉంటాయి దాంట్లో. సుఖం అనుభవించే టైంలో సుఖాన్ని అనుభవిస్తాడు, దుఃఖం అనుభవించే టైంలో దుఃఖాన్ని అనుభవిస్తాడు. అవి అలా మిక్స్డ్ బ్యాగ్ కింద అలా పోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ సుఖదుఖ ప్రవాహం నుంచి వీడు బయటపడాల్సిన ఉపాయం ఏమిటో తెలిసినా? ఒకే ఒక ఉపాయం. ఆ తాదాత్మ్యమును దేన్నైతే మనం పెంచుకున్నామో దానిని తగ్గించుకోవడం. ఇప్పుడు కురుపు వేస్తుందంటారు, కురుపు అంటే ఏదో బబుల్ కింద వస్తుంది, అది నొప్పి పుడుతూ ఉంటుంది. ఆ నొప్పి ఎప్పుడు తగ్గుతుంది? ఆ కురుపు తగ్గిపోయే కొలది నొప్పి తగ్గిపోతుంది. అలాగే హృదయ శల్యములను ఉంటాయి, హృదయంలో శల్యం ఉంటుంది, ఏదో కురుపు వేసినట్టే, అది అప్పుడప్పుడు నొప్పి కలుగుతూ ఉంటుంది. ఎందుకు? ఆ శల్యం ఏమిటో తెలుసినా? తాదాత్మ్యమే శల్యం. మీరు వైరాగ్యంతో, వైరాగ్యము తత్వ విచారము, తత్వాన్ని విచారం చేసి తెలుసుకున్నట చక్కటి విరక్తి, వీటి కారణంగా మీరు తాదాత్మ్యాన్ని బాగా తగ్గించేసుకున్నారనుకోండి, మీకు కలిగే నొప్పి కూడా బాగా తగ్గిపోతుంది. ఎంతసేపు తాదాత్మ్యమే బంధహేతువు అది మీరు గమనించాలి. దీన్ని ఇంగ్లీష్లో ఐడెంటిఫికేషన్ అంటారు. తాదాత్మ్యము అనే మాట సంస్కృతం మాట కదా, అది దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తే ఐడెంటిఫికేషన్. తెలుగులో ఎలాగ చెప్పడం? మమేకమగుట. ఈ మమేకము అనే మాట విన్నారా మీరు? అది బాగా అర్థమవుతుందండి, మమేకమగుట. సో దాన్ని ఐడెంటిఫికేషన్, దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అసలు ఒక వివేకాన్ని నేర్చుకోవాలి. ఏమిటంటే ఆ వివేకము, దేంతో పడితే దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు, ఐడెంటిఫై అవ్వకూడదు. ఇది నాది, ఇది నేను, నేను అనే ఐడెంటిఫికేషన్ తర్వాత, ముందు అసలు ఇది నాది అనే ఐడెంటిఫికేషన్ అవ్వకూడదు. ఇది నా ఇల్లు అని పెట్టుకోకూడదు. ఇంట్లో ఉంటూ ఉండడమే, నా ఇల్లు అంటూ ఏమి ఉండదు.
ఏదో కొన్ని మనం కాబట్టి ఇంకొకడు ఉంటాడు. దానికి సంబంధించి ఏవో లోక సోషల్ కాంటెక్స్ట్లు ఏవో ఉంటాయి. మనం ఉన్నప్పుడు మనం ఉంటాం, ట్యాక్స్ కడతాం. మనం లేకుండా ఇంకొకడు ఉంటే అద్దిస్తాడు, ట్యాక్స్ మనమే కడతాం. ఏదో ఉంటుంది, అలాంటివి ఏవో ఉంటాయి. వాటి గురించి నేను చెప్పట్లేదు, అవన్నీ పోతూ ఉంటాయి. వాటి మీద కామెంట్ కాదు ఇది. అవి ఉండకూడదని ఓ లెక్చరు కాదు. లెక్చర్ ఏమిటంటే, ఇది నా ఇల్లు అనే మాట ఒట్టి మాట. అది తెలిసిపోయింది అనుకోండి, అది అనుభవానికి వచ్చింది అనుకోండి, మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ బంధం తాదాత్మ్యమే బంధము, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అలాగే వీడు నా కొడుకు అన్నది బంధం. యంగ్ పీపుల్, చాలామంది యంగ్ పీపుల్ ఉన్నారు. కొంతమంది యంగ్ పీపుల్ మంచి ఉచ్చే దశలో చాలా ఉన్నత స్థానాల్లో ఉంటారు, కొంతమంది మధ్య లెవెల్లో ఉంటారు, కొంతమంది లో లెవెల్లో ఉంటారు. అందరి జీవితాలు పోతూ ఉంటాయి, సంసారం అలా పోతూ ఉంటుంది. బాగా ఉన్నత స్థానంలో ఉన్నాడు అనుకున్నవాడు ఏవో డింకీలు కొడుతూ ఉంటాడు, ఏవో ట్రబుల్స్ పడుతూ ఉంటాడు. ట్రబుల్స్ పడుతూ ఉంటే వాడికి వాడి భార్యకి పడలేదు అనుకోండి, వాడి ఉన్నత స్థానం వాడిని రక్షిస్తుంది. ఒక ఆయన ఐఐటీలో పిహెచ్డీ చేశాడు బాంబేలో, టెక్సస్లో పెద్ద ఉద్యోగం, ఐబీఎంలో ఉద్యోగం. అందమైన పిల్లని ఏరి కోరి కట్నంతో సహా పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి చెప్పిన మాట విందు, వీడికి ఇంటికి వచ్చేప్పటికి కజ్జా పెడుతుంది తప్ప ఒక కప్పు కాఫీ కూడా కాచేయవద్దు. ఏమైనట్టు అక్కడికి, వీడి ఉన్నత స్థానం ఏమైంది అక్కడికి, పడిపోయింది అంతే. అంటే ఈ ఔన్నత్యములు అంత అల్పంగా ఉంటాయి, ఉఫ్ ఉఫ్ అంటే ఊడి కింద పడుతుంది. అలా ఉంటాయి ఈ సంసారంలో ఉండే ఉన్నతి, అలా ఉంటుంది. ఇంకొకడు ఏదో బీఎస్సీ ఫెయిల్ అయ్యి చిన్న ఉద్యోగం ఎక్కడో ఏ ట్రాన్స్పోర్ట్ కంపెనీలోనో క్లర్క్ కింద ఉద్యోగం చేస్తూ చిలకలాగా భార్యతో కలిసి సినిమాకు పోతాడు. వాడి భాగ్యాన్ని వీరు ఎలా కాదలగలుగుతారు? వీడు పాప ఐఐటి పిహెచ్డీ, వీడు ఇలా ఏడు బొమ్మ పెట్టు కూర్చున్నాడు. వీడు సినిమాకి వెళ్ళిపోయాడు, బెంచ్ టికెట్ కొనేసుకుని సినిమా చూసి ఎంజాయ్ చేసాక వస్తాడు భార్యను తీసుకుని. ఎవరు పెడితే సరే వీడి కాబట్టి వీళ్ళు మీరు భాగ్యాన్ని ఎవరిలోనికి భాగ్యాన్ని కాదనలేరు. యంగ్ పీపుల్ అలా ఉంటారు, ఆల్ ఆర్ యంగ్ పీపుల్. అంచేత దీంట్లో వాళ్ళ యొక్క జీవితాలని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ దారిని వాళ్ళని వదిలేసి మనం ఆత్మస్వరూప నిష్ఠులుగా ఉంటూ లేకపోతే రామనామాన్ని జపించుకుంటూ కూర్చుందాము అని మీరు తాదాత్మ్యాన్ని బాగా తగ్గించేసుకున్నారనుకోండి, మీ దుఃఖం కూడా తగ్గిపోతుంది. దుఃఖము ఈజ్ ప్రొపోర్షనల్ టు తాదాత్మ్యము. అంటే మీకు 70% తాదాత్మ్యం ఉంటే 70% దుఃఖం ఉంటుంది, 50% తాదాత్మ్యం ఉంటే 50% దుఃఖం ఉంటుంది, 30% తాదాత్మ్యం ఉంటే 30% దుఃఖం ఉంటుంది, 10% తాదాత్మ్యం ఉంటే 10% దుఃఖం ఉంటుంది. అలాగనమాట. సుఖం కూడా అలాగే ఉంటుంది. ఆ సుఖ దుఃఖముల ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. కాబట్టి మహాత్ములు చెప్పేటువంటి రహస్యం ఏమిటంటే, వీరు వెర్రివాడ, సంసారంలో దేని మీద తాదాత్మ్యం పెట్టుకోకు. అసక్తి అనభిష్వంగ పుత్రధార గృహాదిషు. అభిష్వంగం అంటే గట్టిగా కౌగులించుకోవడం. వీడు నా పుత్రుడు అని అలా పట్టు కూర్చోడు, నా పుత్రుడు అని. ఏమండోయ్, నాకు 4 కొడుకులు ఉండవాయి. పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు, 2 కొడుకు స్విట్జర్లాండ్లో ఉన్నాడు, 3 కొడుకు బొంబేలో ఉన్నాడు అని అలా పెట్టుకున్నాడు. ఎవడు వీడికి ఉత్తర మొక్క కూడా రాయకపోతే పాపం ఎక్కడో మూల కూర్చొని ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏ డబ్బు తక్కువైతే ఎవరిని అప్పడగాలంటే కూడా సిగ్గుపోతుంది. ఎందుకంటే 4 కొడుకులు అంతంత సంపాదించుకుంటూ డబ్బు అప్పడుగుతున్నాడు చూడండి అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ బుగ్గలు నొక్కుంటారు వీడు డబ్బు అడిగితే. కాబట్టి అలాగా తనలో తాను కుమిలిపోతూ ఏడుస్తూ ఉండడమే, అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే, వీళ్ళు మన కొడుకులు ఏం కాదు, మన కూతుళ్ళు ఏం కాదు, మన ద్వారా ఈ లోకంలోకి వచ్చారంతే. మన కర్తవ్యం మనం చేసాం, వాళ్ళ దాన్ని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దయ కలిగి వచ్చి కాళ్ళకి దండం పెడితే ఆశీర్వచనం చేయడం, లేకపోతే అది లేదు. అంత అసంగంగా ఉండిపోవాలి. సరే, నేను ఏదో లౌకిక దృష్టాంతం చెప్పాను, మరి ఇంకా అదే దృష్టాంతం, వేరే దృష్టాంతాలు ఏముంటాయి? పుత్రధార గృహాదిషు, అవే దృష్టాంతం. కాబట్టి మహాత్ములు ఏమైనా సలహా చెప్తారంటే, చూడయా, నువ్వు ఆ తాదాత్మ్యాన్ని వదుల్చుకో, డూ దాట్. కాదండి, మేము సంసారంలో ఉండే గృహస్థులో ఉండే అలా ఒక్కసారిగా వదిలిపోదండి అంటే, సరే మరి మీ ఇష్టం, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. తాదాత్మ్యాన్ని వదుల్చుకో, అది వైరాగ్యం. ఇంకా దగ్గరికి రండి, నాది అనే తాదాత్మ్యం. మహాత్ములు దేనితోటి తాదాత్మ్యాన్ని చెందరు, దేనితోటి తాదాత్మ్యం ఉండదు, అది మహాత్ముల యొక్క ప్రత్యేకత. పద్మపత్ర మీమాంభస అలా ఉంటారు.
దేన్ని గట్టిగా కౌగులించుకోరు, దేన్ని గట్టిగా వ్యతిరేకించరు. దేన్ని వ్యతిరేకించరు, దేన్ని కౌగులించుకోరు. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒబామా గారిని ఎగితే బాగుంటుందంటే అవును, ఒబామా గారిని ఎగితే బాగుంటుంది. మిట్ రామ్నీ అని ఆయన ఆపోజిట్ క్యాండిడేటు, ఆయన చాలా కన్జర్వేషనిస్టు, రిపబ్లికన్. రిపబ్లికన్ అంటే వాళ్ళు జిడ్డు, వాళ్ళు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు, చాలా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటారు వాళ్ళు, చాలా చిన్న మనస్సు కలిగి ఉంటారు, ఇంక్లూసివ్గా ఉండరు, ఎక్స్క్లూసివ్గా ఉంటారు రిపబ్లికన్స్. మనం ఎలా సపోర్ట్ చేయగలుగుతాం రిపబ్లికన్స్ని? కాబట్టి ఒబామా గారిని ఎగితే బాగుంటుంది. ఒబామా గారిని ఎగ్గారు కదా అని మనం ఏం గెంతులు వేస్తామా? గెంతులు వేయం. లేదా ఒబామా గారు ఓడిపోయారనుకోండి, ఆయనేం ఓడిపోలేదు, ఊరికే నెగిటివ్ దృష్టాంతమే, అలాంటిది జరగలేదు. ఒకవేళ ఓడిపోయారనుకోండి, మనం కూర్చుని దుఃఖిస్తూ కూర్చుంటామా? ఏదో ఇది ఈశ్వరుని యొక్క ఇచ్చే అని చెప్పేసి మనం అలా కాలక్షేపం చేసేస్తాం తప్ప దుఃఖిస్తూ కూర్చోం. ఆయన నెగ్గారు కదా అని గెంతులు వేసి పార్టీలు డ్యాన్సులు మొదలు పెట్టాం. కానీ మొత్తం మీద నెగ్గితే బాగుంటుందని ఊరికే ధర్మం మీద అభిమానంతో ఆయన ధర్మాత్ముడు నెగ్గితే బాగుంటుందని ఒక ప్రీతి ఉంటుంది. ఇప్పుడు కిరణ్ బేడి గారు లాంటి వాళ్ళు నెగ్గితే దేశానికి క్షేమం కలుగుతుందని అనుకోవడంలో తప్పేం లేదు. భవిష్యత్తులో ఏదైతే దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉంటాం. అలా ఉండాలి తప్ప దానికి అతుక్కుపోయి ఉండకూడదు, దేనికే అతుక్కుపోవద్దు అని మహాత్ములు చెప్తారు. లోకంలో వచ్చేటువంటి ఘటనలకి వేటికి అతుక్కుపోవద్దు. పుత్రుడు, కొడుకు, ఇల్లు, వాకిలి, కోడలు, మనవడు అంటూ అలా అతుక్కుపోవద్దు. ఇప్పుడు ఊరికే మనవడు మనవడు అంటే అది అది వర్కౌట్ కాదు. అది వాళ్ళ పిల్లలు ఏదో ఉంటారు, వాళ్ళు ఒకటి రెండేళ్ళు ఇంటి దగ్గర ఏదో ఆడుకున్న తర్వాత స్కూల్కి పోతారు, కేజీ వన్ కేజీ టూ దాంట్లో పడిపోతారు, సంసారంలో పడిపోతారు వాళ్ళు. వాళ్ళని తల్లిదండ్రులు సంసారంలో పెట్టేసి వాళ్ళతో పాటు ఆ తల్లిదండ్రులు సతమతమవుతూ ఉంటారు. మనం దూరంగా ఉండాలి, మనం కూడా వెళ్ళిపోయి దాంతోపాటుగా దొరలేస్తూ ఉంటే మనకి ఆ దుఃఖం అంతా మనకు వచ్చేస్తుంది. కాబట్టి అంటి ముట్టనట్టు ఉండడం నేర్చుకోవాలి. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, మహాత్ములు ఐడెంటిఫై అవ్వడానికి వెనుకాడతారు. జనరల్గా వాళ్ళు ఐడెంటిఫై అవ్వలేరు. దేనితోటి ఐడెంటిఫై అవ్వలేరు? దేనితోటి ఐడెంటిఫై అవ్వరు? దట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మహాత్మాస్. మనిషితో చాలా ప్రేమగా మాట్లాడతారు, పెద్ద సర్వీస్ కూడా చేస్తారు. వాళ్ళ వల్ల జరిగే ఉపకారం ఏమైనా ఉంటే దాచుకోకుండా ఎంత ఉపకారం చేయాలని అపేక్షిస్తారో దానికంటే ఒక ఆకు ఎక్కువ ఉపకారం చేస్తారు. తక్కువ చేయరు, ఎక్కువ చేస్తారు. కానీ పద్మపత్రం ఇవాంభస, తామరాకు వలె దూరంగా పోతారు తప్ప అతుక్కోరు దేనికి. జిడ్డు అతుక్కున్నట్టు అతుక్కోరు. మహాత్ములు దేనితోటి కూడా ఐడెంటిఫై అవ్వటానికి అసలు ఇష్టపడరు. నిజానికి ఐడెంటిఫై అవ్వలేరు. అలా తయారవుతుంది అంతఃకరణం. ఎలా తయారవుతుందంటే ఐడెంటిఫికేషన్ ఉండదు దేనితోటి. నో ఐడెంటిఫికేషన్, దేనితోటి ఉండదు. అది రహస్యం, అది బంధ విముక్తికి మోక్షానికి రహస్యం, ఐడెంటిఫికేషన్ లేకపోవుట. ఏమంటే ఈ పంచకోశముల దగ్గరకు వచ్చేప్పటికీ నాది అన్నం కంటే నేను అన్నది ఎక్కువ ఉంటుంది. నాది కూడా ఉంటుంది, దేహము నాది అదే ఐడెంటిఫికేషన్, దేహము నేను అదే ఐడెంటిఫికేషన్. దాంతో దేహము బంధము కాదు, దేహం బంధం కాదు. దేహమునందు నాది నేను అనే తాదాత్మ్యమే బంధము. ప్రాణము బంధము కాదు. అప్పుడు దేహము బంధమైనప్పుడు ఏమంటారు దాన్ని? అన్నమయ కోశము అంటారు. కోశం అంటే బేగం వేసేసింది అన్నమాట. ప్రాణము బంధము కాదు. ప్రాణకార్యములైన ఆకలి దప్పికల ఎడల నాది నేను, కర్మేంద్రియముల ఎడల కర్తను నేను అనేటువంటి ఆ కర్మేంద్రియ తాదాత్మ్యము. కర్మేంద్రియములు అంటే ప్రాణమే. కర్మేంద్రియములతో తాదాత్మ్యము అదే ప్రాణము కాస్త ప్రాణమయ కోశమవుతుంది. మనస్సులో సుఖ దుఃఖాలు వచ్చిపోతూ ఉంటాయి, వాటితో తాదాత్మ్యము, వాటిని సాక్షిగా దర్శించాల్సింది పోయి వాటితో తాదాత్మ్యమును చెందుట, ఐడెంటిఫై అవ్వడం. అప్పుడు మనస్సు ఏమవుతుంది? మనస్సు బంధం కాదు, మనస్సుతో ఐడెంటిఫికేషనే బంధము. మీకు నేను చెప్పాను కదా, పేపర్ చూస్తారు మీరు, ఎవరో పోయారనే వార్త మీకు దుఃఖాన్ని కలిగించదు, దాంట్లో మనవాడన్నప్పుడే దుఃఖం కలుగుతుంది. ఐడెంటిఫికేషన్ దుఃఖం తప్ప మృత్యువు దుఃఖహేతువు కాదు. ప్రతి క్షణము ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు, అది ఎవరికి దుఃఖాన్ని కలిగించదు. నావాడు అన్నప్పుడే దుఃఖం కలుగుతుంది.
ఇప్పుడు ఈ ఈ విమానం కూలిపోయిందన్నప్పుడు విమానాశ్రయంలో 10,000 మంది ఉంటారు. దాంట్లో 10 మందో 20 మందో బంధువులు, ఆ కూలిపోయిన విమానంలో వాళ్ళ బంధువులు ఉంటారు 50 మంది. వాళ్ళు ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంటారు. మిగతా 10,000 మంది అయ్యో అనుకుని వాళ్ళ దాన్ని వాళ్ళు పోతూ ఉంటారు అంతే, వాళ్ళకేం పట్టించుకోరు. ఊరికే బాగుండదు కదా, వాళ్ళు దుఃఖిస్తుంటే 50 మంది కూర్చుని దుఃఖిస్తుంటే మనం ఇక్కడ పైలా పచ్చేసుంటే బాగుండదు కాబట్టి కొంచెం మొహోదోలా పెట్టుకుని వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. అదేగా వాళ్ళతో సమానంగా మనం కూడా ఇక్కడ దుఃఖిస్తాం. ఆ 50-90 మంది వాళ్ళే దుఃఖిస్తూ ఉంటారు. వాళ్ళకు హెల్ప్ లైన్ అని ఓ టెలిఫోన్ అని వాళ్ళ దుఃఖాన్ని ఓదార్చడానికి ఒకళ్ళిద్దరు కౌన్సిలర్స్ ఇదంతా ఎయిర్లైన్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు. ఈ గ్యాంగ్ని సరిచేయడం, వీళ్ళని సర్దుబాటు చేయడం ఇదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎయిర్లైన్స్ వాళ్ళు చేయాలి, మరి తప్పదు. వీళ్ళే దుఃఖిస్తూ ఉంటారు. ఏమండి ఇంతమంది ఉండగా వీళ్ళే ఎందుకు దుఃఖిస్తున్నారు అంటే, మరి వాళ్ళకి తాదాత్మ్యం ఉంది కాబట్టి దుఃఖిస్తున్నారు. దట్ ఈస్ ది సీక్రెట్. కాబట్టి దేహము నాది అంటే అన్నమయ కోశం అయిపోతుంది. కర్మేంద్రియ తాదాత్మ్యము, ప్రాణశక్తితో తాదాత్మ్యము ప్రాణమయ కోశము. మనస్సులో ఉండే సుఖ దుఃఖములతో తాదాత్మ్యము మనోమయ కోశము. బుద్ధితో తాదాత్మ్యము విజ్ఞానమయ కోశము. ఈ కొద్ది గొప్ప సుఖాలు ఉంటూ ఉంటాయి, ఆనందములు, మోదహ ప్రమోదహ, వాటితో తాదాత్మ్యము. వాటికి లోకస్గా ఉండే అహంకారముతో తాదాత్మ్యము, అజ్ఞానముతో తాదాత్మ్యము, అది ఆనందమయ కోశము. ఇవి కోశముల యొక్క వ్యవస్థ. అర్థమైందండి? ఈ కోశముల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసిన? అసలు తాదాత్మ్యమును చెందే అలవాటుని మార్చుకోవాలి. ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ ఉంటుంది. కాఫీ, యాసిడ్ రిఫ్లక్స్కి కాఫీ విషం, విషమే. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవాడు కాఫీ తాగితే వితిన్ 30 మినిట్స్ రిఫ్లక్స్ గట్టిగా ప్రారంభమవుతుంది, చాలా దుఃఖం కలుగుతుంది, అది విషం. కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ తగ్గాలంటే ఏం చేయాలి? కాఫీ తాగడం మానేయాలి. అలాగే ఈ సంసార బంధము నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? ఐడెంటిఫికేషన్ తగ్గించుకోవాలి. స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ఐడెంటిఫికేషన్ అని ఆ తాదాత్మ్యాన్ని వదుల్చుకుంటూ పోవాలి. స్థూలదేహంతో మొదలు పెట్టడం తేలిక. ఆ తర్వాత కర్మేంద్రియములు, బుద్ధి మనస్సు, బుద్ధి అహంకారము, వీటిని వరుసపెట్టి వీటన్నిటితోటి తాదాత్మ్యాన్ని అలా బ్రేక్ చేసుకుంటూ పోవాలి. ఐడెంటిఫికేషన్ అని బ్రేక్ చేసుకుంటూ పోవాలి. పోతే మీరు జీవన్ముక్తులు అయిపోతారు. దట్ ఈస్ ది ఫార్ములా. దీనికి పంచకోశ వివేక ప్రక్రియ అని పేరు. ఓకే, ఇప్పుడు తత్తత్కోశయిస్తూ ఆయా కోశములతోనైతే తాదాత్మ్యాత్ మమేకమగుట వలన ఆత్మా ఆత్మ తత్తన్మయ ఆయా కోశములలో బద్ధము, బద్ధము అంటే బంధించబడినది భవేతగును. అంటే ఏమిటి? దేహము స్థూల దేహము అన్నమయము, దానితోటి తాదాత్మ్యం వల్ల ఆత్మ అన్నమయ కోశంలో బంధింపబడుతుంది. మనస్సుతో తాదాత్మ్యము వలన ఆత్మ మనోమయ కోశములో బంధింపబడుతుంది. ఆ రకంగా దేనితో తాదాత్మ్యం పెట్టుకుంటే దానితో బంధము. ఇప్పుడు మీరు ఇల్లు నాది అని తాదాత్మ్యం పెట్టుకున్నారనుకోండి, ఆ బంధము. ఈ డబ్బు నాది, ఈ బ్యాంక్ అకౌంట్ నాది అని తాదాత్మ్యం పెట్టుకుంటే అది బంధము. ఈ బంగారం నాది అని తాదాత్మ్యం పెట్టుకుంటే అది బంధము. బంగారం బంధం. ఈ బంగారం గురించి చెర్ల సుశీల్ గారి జీవిత చరిత్ర పుస్తకం తీసుకొచ్చి మీకు అందరికీ చదివి వినిపించాలని అనుకుంటూ ఉంటాను, మర్చిపోతూ ఉంటాను. ఎప్పుడో చేస్తాను ఆ పని. రేపో ఎప్పుడో పుస్తకం బయటికి తీసి శుక్రవారం క్లాసులో మీకు వినిపిస్తా. బంగారం బంధం, ఆస్తి బంధం. ఆస్తి, పెద్ద ఆస్తి పెట్టుకున్నాడు అనుకోండి, బంధం. పెద్ద వయస్సులో 80 ఏళ్ళవాడు 200 ఎకరాలో లేకపోతే 10 లక్షల 50 లక్షల రూపాయలో తన పేరు మీద పెట్టుకున్నాడు అనుకోండి, వాడిని పీకి నొక్కి చంపినా చంపుతారు. చాలా డేంజర్ అది. ఎవరో ఒక్కర్లేదు, పై వాళ్ళు ఒక్కర్లేదు, వాళ్ళ వాళ్ళే. చాలా డేంజర్ అది. ఆస్తి బంధం, బంగారం బంధం. కాబట్టి ఫ్రీడమ్ ఉండదు.
తాదాత్మ్యం ఐడెంటిఫికేషన్ చాలా డేంజర్ అది, అది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తాం శ్లోకాన్ని, మోదాది వృత్తిభి, మోదము ప్రమోదము మొదలైన, అనగా కొద్ది గొప్ప ఆనందము కల ఆనందము యొక్క వృత్తిభి వికారములతో కూడి కారణే అజ్ఞానమయమగు కారణశరీరమునందలి సత్వం సత్వగుణము. సత్వగుణం ఎందుకన్నారు? ఆనందం ఉంది కాబట్టి సత్వగుణం అన్నారు. ఆ సత్వగుణము ఆనందమయ ఆనందమయ కోశము అగును. ఆత్మ ఆత్మ తత్తత్కోశైస్తు ఆయా కోశములతోనైతే తాదాత్మ్యాత్ తాదాత్మ్యము వలన తత్తన్మయ ఆ కోశ ఆయా కోశములతో చిక్కుకున్నది భవేతగును. అది బంధాన్ని వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు బంధాన్ని వ్యాఖ్యానం చేస్తే మోక్షాన్ని వ్యాఖ్యానం చేయటం తేలికవుతుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఈ పంచకోశ వివేకం అంటే ఎలాగో తెలుసునా? మీకు ఓ జైల్లో మీరు కూర్చుని ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. ఆ జైలు నుంచి మీరు బయటపడాలి. అప్పుడు మీకు ఆ జైలు యొక్క ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి మీకు అందజేస్తాం. అప్పుడు మీకు ఆ జైలుకు ఉన్నటువంటి గేట్లు ఆనుపానులు అన్నీ మీరు స్టడీ చేసుకుని, ఇగో ఇది జైలు, మనం ఉన్న జైలు ఇది అని బాగా తరువుగా బ్లూ ప్రింట్ అంతా స్టడీ చేసుకుని, మీ అంతటా మీరు మిమ్మల్ని బంధిస్తున్నటువంటి ఆ జైలు గోడలను మీరే పగలగొట్టుకుని మీరు బయటికి రావాలి. ఆ బ్లూ ప్రింట్ ఇవ్వకపోతే మీరు పగలగొట్టలేరు ఆ గోడల్ని. బ్లూ ప్రింట్ ఇస్తే ఆ గోడల నుంచి బయటపడేటువంటి కిటుకులు అన్నీ కూడా మీకు తెలుస్తాయి ఆ బ్లూ ప్రింట్ని బట్టి. అప్పుడు ఆ గోడల్ని మీరే పగలగొట్టుకుని బయటికి రావాలి. పైవాడు ఎవడూ చేయడు. సాధారణంగా లోకంలో మా గురువు గారు చేస్తారని వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. శక్తిపాతం అంటే ఏమిటి? మేము ఇలాగ మా సంసారంలో మేము పడి ఉంటాం, గురువు గారికి అప్పుడప్పుడు వెళ్ళి పూజలు అవి చేస్తూ ఉంటాం, దండాలు అవి పెడుతూ ఉంటాం, ఆయనకి దయ కలిగినప్పుడు మమ్మల్ని ఆయన దగ్గరికి పిలిచేసి ఏదో పెట్టేస్తాడు కంఠంలో, ఇలాగ బొటనవేలో ఏదో ఇలా పెట్టేసేపటికి కంఠంలోనో లేకపోతే ఇక్కడో పెట్టేసేపటికి ఆ ఎలక్ట్రిసిటీ ఫ్లో అయిపోయి మాకు బంధ విముక్తి అయిపోతుందని వీళ్ళు అనుకుంటారు. ఏమీ అవ్వదు, వీళ్ళు మరింత బంధంలో ఇరుక్కుపోతారు. అది కూడా తాదాత్మ్యంలో ఉంటారు కదా. వీళ్ళందరినీ పెట్టుకుని, ఈ సంసారంలో అందరినీ పెట్టుకుని ఆ గురువు మరింత బంధంలో ఆయన చిక్కుకుని ఆయన ఉంటాడు. ఇదంతా ఓ పెద్ద సంసారం. కాబట్టి మీకు బ్లూ ప్రింట్ ఆఫ్ ది జైల్ ఇన్ విచ్ యు ఆర్ బౌండ్, దాన్ని శాస్త్రం సప్లై చేస్తుంది. ముందుగా ఆ బ్లూ ప్రింట్ని థరోగా స్టడీ చేసుకోవాలి. బ్లూ ప్రింట్ని థరోగా స్టడీ చేసుకుని దాని నుంచి ఆ గోడల్ని చక్కగా తేలికగా ఉపాయంతో వాటిని పగలగొట్టుకుంటూ ఆ బంధములన్నింటినీ ఊడపీక్కుంటూ మనం బయటపడిపో. అది పద్ధతి. జైలు అంటే కారాగారము, కోశాగారం అంటే ఖజానా, ట్రెషరీ. అది కూడా లాక్కువే. కోశము అంటే ఖజానా అని అర్థం. కోశము అనే పదానికి ఈ కోశం వేరు ఆ కోశం వేరు. కోశము అంటే ఖజానా, ట్రెషరీ, ట్రెషర్. ట్రెషర్ని కోశము అంటారు. ఇది కోశము అంటే కత్తి పెట్టుకునే ఓర, ఇది కోశము. ఓకే. కారణే సత్వమానందమయో మోదాది వృత్తిభిః తత్తత్కోశైస్తు తాదాత్మ్యాదాత్మా తత్తన్మయో భవేత్. ఇంతవరకు బ్లూ ప్రింట్ ఆఫ్ ది జైల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ జైల్ని పగలగొట్టే పద్ధతి చెప్తున్నారు. అన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకత స్వాత్మానం తత ఉద్ధృత్య పరం బ్రహ్మ ప్రపద్యతే తేలికైన శ్లోకం.
అన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకతః స్వాత్మానంతత ఉద్ధృత్య పరం బ్రహ్మ ప్రపద్యతే. అన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకతః స్వాత్మానం తతః ఉద్ధృత్య పరం బ్రహ్మ ప్రపద్యతే. మీరు ముందు వివేకం చేయాలి. పంచకోశ వివేకత అంటున్నారు కదా, ముందు అర్థం చేసుకుని తర్వాత శ్లోకం చెప్పేయచ్చు. పంచకోశములతో వివేకం చేయాలి. బంధమేమిటి? పంచకోశములతో తాదాత్మ్యం బంధం. ఏమండి, ఈ తాదాత్మ్యం ఎందువల్ల వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానం వల్ల వచ్చిన తాదాత్మ్యము జ్ఞానం వల్ల వచ్చిన వివేకంతో పోతుంది. అంతే కదా, అజాగ్రత్తగా ఉండి ఉన్నప్పుడు తిలలు తండూలములు కలిసిపోయాయి, అంటే నువ్వులు బియ్యం కలిసిపోయాయి అజాగ్రత్తగా ఉన్న కారణంగా. ఇప్పుడు జాగ్రత్తగా విడదీస్తే మళ్ళీ విడిపోతాయి. అంతే కదా, అలాగే అజ్ఞానంతో దేహం దేహమే నేను అనుకుని దేహంతో బద్ధుడై ఉన్నాడు. జ్ఞానం చేత దేహము అనాత్మ, నేను ఆత్మస్వరూపుడను అనే తేడాన్ని వీడు తెలుసుకుని దాన్ని జ్ఞానము అంటారు. వివేక జ్ఞానం, తేడాన్ని తెలిసే జ్ఞానం. జ్ఞానము వలన తేడాను తెలుసుకుని వీడు విముక్తుడైపోతాడు, బంధం నుంచి విముక్తుడైపోతాడు. కాబట్టి పంచకోశ వివేకము, ఆ కోశం ఆఫ్టర్ కోశం, ఒక కోశము తర్వాత ఇంకొక కోశముతో మనం వివేకమును అభ్యాసం చేసి ఈ బంధం నుంచి బయటకు వచ్చేయచ్చు. ఆ వివేకమును అభ్యాసం చేసే మెథడ్ ఏమిటి అంటే దానికి అన్వయ వ్యతిరేక ప్రక్రియ అని అంటారు. అన్వయ వ్యతిరేక మెథడ్, రెండు పట్టుకోవాలి మీరు, అన్వయము వ్యతిరేకము. ఇప్పుడు మీకు ఆభరణముల మీద వ్యామోహం ఉందనుకోండి, సపోజ్ దృష్టాంతానికి, అక్కడ అన్వయ వ్యతిరేకాలని బాగా అప్లై చేస్తే ఆ ఆభరణముల మీద వ్యామోహం పోతుంది. ఎలాగా, నెక్లెస్ నందు బంగారము ఉన్నది అన్వయం. అంతే కదా, ఏది నెక్లెస్ అని మీరు అంటున్నారో అదంతటా బంగారము వ్యాపించి ఉంటుంది. అను అయ, అను అంటే వెంటనే, వెంట వెంట అయా వ్యాపించి ఉండుట. ఇప్పుడు నెక్లెస్ ఏమిటో చూపించండి, మీరు నాకు నెక్లెస్ చూపించండి, ఇగో ఇది నెక్లెస్, ఈ ఎడం చేత్తో ఓవైపు కుడి చేత్తో ఓవైపు ఇలా పట్టుకున్నారు నెక్లెస్ అని. ఈ పట్టుకున్న చోట ఏముంది? నిజానికి బంగారం ఉంది. కుడి చేత్తో పట్టుకున్న చోట ఏముంది? బంగారం ఉంది. ఇలా దాన్ని ఇలా ముట్టుకుని చూశారనుకోండి, ఇలాగా అలా ముట్టుకుని చూస్తున్నప్పుడు ఏముంది? అదంతాను బంగారం ఉంది. ఇటువైపు చూస్తున్నప్పుడు ఏముంది? బంగారం ఉంది. ఈ నెక్లెస్ దీన్ని ఎక్కడ మీరు స్పృశించినా బంగారం చేతికి తగులుతూ ఉంటుంది. కాబట్టి నెక్లెస్ అంతా కూడా, నెక్లెస్ అంతటా బంగారము వ్యాపించి ఉన్నది, దీన్ని అన్వయము అంటారు. ఇంకా వ్యతిరేకం చెప్తున్నా, కానీ బంగారములో నెక్లెస్ లేదు. ఇప్పుడు నేను ఇంత ముద్ద బంగారం తీసుకొచ్చి చూపిస్తా, దాంట్లో నెక్లెస్ ఉంటుందా? లేదు. బంగారపు కోలారు, బంగారపు గనులు ఉన్నాయి, దాంట్లో బంగారం ఉండేది, ఇప్పుడు లేదనుకోండి, ఒకప్పుడు ఉండేది. ఇది ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్స్లో 1 మార్క్ బిట్ క్వశ్చన్. బంగారపు గనులు ఎక్కడ గలవు? కోలారు అని రాసేసి ఆ మార్కు సంపాదించేసేవాళ్ళం. మా జీవితం మొత్తం మీద ఈ కోలారు ఎప్పుడు రైలు ఎక్కింది లేదు, వెళ్ళింది లేదు, రైలు చూడడం కూడా చూడలేదు. రైలు చూడకుండానే మార్కు సంపాదించేశాం. ప్రపంచంలో కల్లా మంచి జలపాతమేమి? నయాగరా. 1 మార్క్ చదువు అంతా ఇలాగే ఉండేదండి. ఊరికే కంఠస్థం చేసేసి మార్కులు పుచ్చుకోవడమే తప్ప లోక జ్ఞానం 0. నిజంగా పరమ మూర్ఖులు. మార్కులు చూస్తే ఇన్ని, కానీ లోక జ్ఞానం చూస్తే 0. ఎందుకు? ఎర్ర బస్సు ఎక్కడానికి కూడా పనికిరాడు. అది లోక జ్ఞానం. మార్కులు షీటు చూస్తే ఓరు వీడి తస్తుంది, వీడికి ఎన్ని మార్కులు రా అని వాళ్ళు పాపం ఆశ్చర్యపోయేవారు. ఎనీవే, సో
వ్యతిరేకం అర్థమైంది కదండి. బంగారమునందు నెక్లెస్ లేదు, నెక్లెస్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉన్నది బంగారమే. కాబట్టి దీంట్లో ఏది సత్యము ఏది అసత్యము? బంగారం సత్యము, నెక్లెస్ అసత్యము. ఎందుకంటే నువ్వు నెక్లెస్ నువ్వు ఎక్కడంటే అక్కడే బంగారం ఉంది. నువ్వు ఊరికే నెక్లెస్ నెక్లెస్ అని అల్లరి చేయడమే తప్ప అదంతా బంగారమే, ఉన్నది బంగారమే. కానీ బంగారంలో మటుకు నెక్లెస్ లేదు. నెక్లెస్ ఉందన్న చోట బంగారమే ఉంది, కానీ బంగారంలో మాత్రం నెక్లెస్ లేదు. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో బంగారానికి నెక్లెస్కి. ఉన్నది బంగారమే, ఎందుకంటే నెక్లెస్ అన్న ప్రతి చోట బంగారమే ఉన్నది. నెక్లెస్ అనేది యథార్థంగా లేనేలేదు, ఎందుకంటే బంగారం నందు నెక్లెస్ లేదు. అన్వయము వ్యతిరేకము. కాబట్టి ఈ అన్వయ వ్యతిరేకాల వల్ల మీకు బంగారానికి నెక్లెస్కి ఉండేటువంటి వివేకము బాగా అనుభవానికి వచ్చిందా లేదా? కాబట్టి ఈ అనుభవం బాగా మా మనసుకు వచ్చిందనుకోండి, అటువంటి వాడు ఏం చేస్తాడంటే బంగారం ఉంటే దాచుకుంటాడు, లేకపోతే ఎవరికైనా ఇస్తాడు తప్ప దాన్ని ఆభరణాల కింద చేసుకుని పెట్టుకోడు కదా. ఈ వివేకం వచ్చేసిన వాడు పెట్టుకుంటాడా? మీరు ఆలోచించి చెప్పండి, పెట్టుకుంటాడా? ఇప్పుడు నేను యథార్థం చెప్తున్నా, రుద్రాక్షమాల చుట్టూ బంగారపు పువ్వులు అవి పెట్టి మెళ్ళలో వేసుకున్న వాళ్ళు నెక్లెస్ పెట్టుకుని, యంగ్ లేడీ 20 ఏళ్ళ అమ్మాయి పెళ్లికి ముందు నెక్లెస్ కొనుక్కుని పెట్టుకున్న అమ్మాయికిను వీడికి వివేకంలో తేడా ఏమీ లేదు, ఒకే స్థాయి వివేకం వీళ్ళకి. వివేకంలో తేడా ఏమీ లేదు. వివేకం కనుక బుర్రకి పట్టిందంటే వాడింకా బంగారంతో ఆభరణాలు అవి చేసుకోవడం పెట్టుకోవడం ఇలాంటి పిచ్చిలో పడ్డావు. వివేకం లేకపోతేనే పడతాడు. అది వివేకానికి మీకు లెక్కది. ఆ వివేక బలం ఉంది చూసారా, దాని సాటి ఇంకేదీ రాదు. వివేక బలమును మించింది మరొకటి లేదు. జ్ఞానం యొక్క బలం అట్టిది, దాని పవరు అంత గట్టిగా ఉంటుంది. అజ్ఞానం కూడా అంత గట్టిగానే ఉంటుంది. వెరీ పవర్ఫుల్. అజ్ఞానము అంత పవర్ఫుల్లే, జ్ఞానము అంత పవర్ఫుల్లే. కాబట్టి మీరు ఎప్పటికీ అన్వయ వ్యతిరేకములను పట్టుకుంటే మీకు ఈ అవివేకము తాదాత్మ్యము తొలగిపోతుంది. అన్వయ వ్యతిరేకాలను ఆయన చూపిస్తాడు, ఆయన చూపిస్తాడు. నేను ఊరికే మీకు యాంటిసిపేట్ చేసి చెప్తున్నా. ఇప్పుడు ఇది దేహము అన్నప్పుడు ఆ దేహము అన్న భావనతో పాటుగా నేను అనే భావన తోడుగా ఉంటుంది. నేను అనే భావన లేకుండా దేహభావన ఉండదు. ఏమండి, కానీ శుద్ధమైన నేనుగా మీరు నిలిచి ఉన్నప్పుడు దాన్ని యందు దేహము ఉండదు. దేహమని మీరు ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ నేనుంటుంది. ఇది చెయ్యి అంటాడు, ఇది చెయ్యి, చెయ్యియా నేనా? నేను చెయ్యి అన్న చోట ఎవరున్నారు? నేనున్నాను. మేడ ఎవరున్నారు? నేనున్నాను. తల నేను. ఎవ్రీవేర్ దేహమన్న ప్రతి దాంట్లోనూ నేనున్నది. మీరు ఊహించండి, నేనుతో సంబంధం లేకుండా దేహం అనే అవయవం ఏదైనా ఉంటుందా? మీరు ఆలోచించండి, ఉండదు. ఏమండి, కానీ మీరు శుద్ధమైన నేను భావంలో నిలిచి ఉండాలి. ఆ నేనుకి మగవాడు ఆడది బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇలాంటి దేహధర్మాలని వేటిని పెట్టకూడదు. పెడితే దాని పేరే అధ్యారోపము అవివేకము అవుతుంది. దేహధర్మాలు ఏమీ లేకుండా నేనుగా నిలిచి ఆ నేను యందు దేహధర్మములు ఏమైనా మీకు అనుభవానికి వస్తాయా? రావు. అంటే ఏమిటి, దేహమను నువ్వన్న చోట వాస్తవంగా వ్యాపించి ఉన్నది నేనే, కానీ నేను యందు దేహము అనుభవానికి వచ్చుటలేదు. అంటే దేహమంతటా నేను అనే భావన వ్యాపించి ఉన్నది, అదే అన్వయము. శుద్ధమైన నేను భావన యందు దేహము
ప్రవేశము లేనే లేదు దేహానికి, అది వ్యతిరేకం. దీన్ని బట్టి మీరేం నిరూపిస్తారు? నేను సత్యము, దేహము మిథ్య, అనాత్మ. నేను ఏ ఆత్మ, దేహము అనాత్మ అని ఆ విధంగా మీరు నేను అనుభూతి, నేననేది అనుభూతి, నేననేది పాఠం చెప్పేప్పుడు పదము, వినేప్పుడు పదము, దానికి ఒక అర్థం ఉంటుంది. పదానికి అర్థం ఉండదు, నేను పలక మీద రాయించుకూడాను పదము, దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఆ నేను మీరే అయినప్పుడు అది పదమా అర్థమా అనుభూతియా? అనుభూతి. పదము చాలా బాహ్యము, నోట్లో ఉంటుంది. అర్థము బుద్ధి ఎందు ఉంటుంది. నోటి కంటే లోతులో బుద్ధి, బుద్ధి కంటే లోతులో అనుభూతి. ఇప్పుడు మీరు నోరా, బుద్ధియా, అనుభూతియా? మీరు అనుభూతి, మీ స్వరూపం, మీ స్వరూపం అనుభూతి, అది మీరు తెలుసుకోవాలి. మీ స్వరూపం అనుభూతి. దేహమంతటా అనుభూతి వ్యాపించి ఉంటుంది, కానీ అనుభూతి ఎందు దేహం ఉండదు. ఇది వ్యతిరేకం. నేను ఊరికే యాంటిసిపేట్ చేసి చెప్పాను. అది ఆయన చెప్తాడు, ఆయన చెప్పిన స్కీమ్లో మనం వెళ్దాము. కాబట్టి ఇది ఈ రకంగా మీరు అన్వయ వ్యతిరేకాలని పట్టుకుని బాగా అభ్యాసం చేస్తే, అంటే ఎలాగ అభ్యాసం చేయాలి? శ్రవణము, మననము, నిధుధ్యాసనము, అదే అభ్యాసం. ఇంకా వేరే అభ్యాసం లేదు. మీరు తీర్థయాత్రలు చేయక్కర్లేదు, దానాలు ధర్మాలు అవేమీ మీరు చేయక్కర్లేదు. మీరు చేసుకోండి వాటిని, ఈ సందర్భంలో వాటి ప్రసక్తి లేదు. మీరు ఈ సందర్భంలో చేయాల్సిందల్లా శ్రవణ, మనన, నిధిధ్యాసనములు మాత్రమే, అంతే మీరు చేయాలి. ఇదేమో తీర్థయాత్రలు, నన్ను అడుగుతారు స్వామీజీ మీరు ఏమైనా తీర్థయాత్రలకి తీసుకెళ్తారా అని నన్ను అడుగుతారు. నేను నా వల్ల కాదయా బాబు అని చెప్తాను. నేను అతి కష్టమైన ఒక తీర్థయాత్ర చేసి ఇంక ఈ జీవితానికి చాలు కృతార్థున్నాయనని నేను సెటిల్ అయిపోయి ఉన్నాను. నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీర్థయాత్ర కాదని ఆయన ఎవరో ఆయన తీసుకెళ్తున్నారు, ఆయనకు ఓపిక ఉంది, ఆయన తీసుకెళ్తున్నారు. నాకు ఓపిక లేదు, నేను తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ జనాలందరినీ వేసుకుని ఇక్కడికి అక్కడికి తిప్పడం, ఇక్కడ ఈ దేవుడు ఉన్నాడు, అక్కడ ఆ దేవుడు ఉన్నాడు, పాఠం దగ్గరికి వచ్చేప్పటికి దానికి దీనికి సంబంధం ఉండదు. పాఠంలో ఏం చెప్తాం? ఈ దేవుడు, ఆ దేవుడు, ఇన్ని దేవుళ్ళు లేరా, ఒకే దేవుడు ఉన్నాడురా, ఆ దేవుడు నీ హృదయంలో ఉన్నాడురా, పైగా ఆత్మయై ఉన్నాడురా అని పాఠం. కాబట్టి హాయిగా విశ్రాంతిగా ఐ డిక్లేర్ టు మై సెల్ఫ్, ఐ హ్యావ్ ఎర్న్డ్ మై రెస్ట్. నేను నాకు అర్హత ఉందంటారా లేదంటారా? విశ్రాంతి తీసుకోవడానికి అర్హత ఉందా లేదా చెప్పండి మీరు. అర్హత నేను సంపాదించేశాను విశ్రాంతి తీసుకోవడానికి. సంపాదించానంటారా? అంచేత విశ్రాంతి తీసుకోవడమే అంతే. ఇదే విశ్రాంతి, ఇదే విశ్రాంతి. విశ్రాంతి తీసుకోవడం అంటే కూర్చుని ఇలాగా ముద్దపప్పులా కూర్చుని ఉంటారని అనుకోద్దు. ఇదే విశ్రాంతి. పంచదశ పాఠము, భాష్య పాఠము, ఇదే విశ్రాంతి అంతే. ఇంతకంటే విశ్రాంతి ఇంతే ఉంటుంది. ఈ పరుగులు అవి కర్తృత్వ భోక్తృత్వములు ఎక్కడెక్కడికో సత్యతత్వాన్ని వెతుకుతూ పరిగెత్తటము, అది దాంట్లో విశ్రాంతి ఉంటుంది, శాంతియే ఉంటుంది. ఇది విశ్రాంతి. ఆత్మస్వరూ శ్రవణ మరణ నిధిధ్యాసనములు తప్ప మీరు ఏమీ చేయక్కర్లేదు. మీరు కొండలు ఎక్కక్కర్లేదు, గుట్టలు ఎక్కక్కర్లేదు, పరుగులు తీనక్కర్లేదు, మీరు చలిలో నదీ స్నానాలు చేయనక్క. మీరు చేసుకుంటే చేసుకోండి, ఆ సందర్భం వేరు. ఇక్కడ మటుకు అన్వయ వ్యతిరేకములు, వివేక అభ్యాసము తప్ప మిమ్మల్ని బంధ విముక్తి చేసేది ఇంక ఏదీ ఉండదు. మిగతా ఏమైనా ఉంటే సపోర్టింగ్గా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు రోగానికి మందు ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు రోగం తగ్గుతుంది, అంతే తప్ప ప్రిస్క్రిప్షన్ కాగితం తెచ్చుకొచ్చి లేకపోతే పెద్ద అపోలో ఫార్మసీ దగ్గరికి వెళ్ళిపోతే రోగం తగ్గదు. ట్యాబ్లెట్ వేసుకుంటే రోగం తగ్గుతుంది. అవి సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అన్నానికి ఆకలికి అన్నము, వెండి కంచంలో తింటారా బంగారపు కంచంలో, ఏం పిచ్చా ఏమి, అసలు అలాంటి ఏదో ప్లేటు, శుద్ధమైనటువంటి ఓ ప్లేట్లో తినేస్తే అయిపోతుంది. ప్లేటు కంటే ఆకుంటే మరీ శ్రేష్టం. అసలు ఇంకా ఇలా చేతిలో తరుణ్ సాగర్జీ మహారాజు అలాగే భోజనం చేస్తారు. నేను ఆయన భోజనం చేస్తున్న వీడియో చూశాను. ఆయన భోజనం టైంకి వెళ్తారు, భోజనం వడ్డించేటువంటి అమ్మలు ఈయన వస్తున్నాడంటే వాళ్ళు ఎంతో శ్రద్ధతో చేస్తారు, మహాభక్తితో చేస్తారు. వాళ్ళు 60 మంది ఉంటారు.
వాళ్ళు 5 ఐటమ్స్ 6 ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ వాళ్ళు గిన్నెల్లో స్పూన్స్లో పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉంటారు. ఈయన కూడా వెళ్తాడు, నిలబడి భోజనం చేస్తారు ఆయన. ఈయన ఇలా చేపెడతారు, వాళ్ళు ఒక ఐటెం దాంట్లో వేస్తారు చేతిలో. అంటే అది మరీ వేడిగా ఉండకూడదని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు, లేకపోతే చేతిలో వేయడం కదా. సో చేతిలో వేస్తారు, అది తినేస్తారు ఆయన. ఆ రమణ మహర్షి కూడా అలాగే భోజనం చేసేవారు, అలా చాలా కాలం అలాగే భోజనం చేసేవారు. కాబట్టి ఇది శ్రేష్టం, చేతులే కరతలమే పాత్ర. కరపాత్రజీ మహారాజ్ అని ఒక మహాత్ముడు ఉండేవాడు, చెయ్యే పాత్ర, ఆయన పేరే కరపాత్ర. అది కన్వీనియంట్గా లేదులేండి, వాళ్ళకి ఇబ్బందే మనకి ఇబ్బందే, అదేదో ఒక రూల్ కోసం అలా పెట్టుకున్నప్పటికీ లెటస్ మేక్ ఇట్ ప్రాక్టికల్. ఓ ఆకు వేసుకు తినచ్చు. సిటీలో ఆకులు ఎక్కడి నుంచి వస్తాయి, రోజు అరిటాకే కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఓ ప్లేట్లో తినేస్తాయి అయిపోయాయి. స్టీల్ ప్లేట్ ఇత్తడంటే అది మళ్ళీ దానికి ప్రాబ్లం, పులుసు వేసుకోవడానికి సమస్య అవుతుంది. కాబట్టి స్టీల్ ప్లేట్ ఐడియల్. ఇత్తడి ప్లేటు, వెండి ప్లేట్ అనవసరం, వెండి అనవసరం కదా. గృహస్థులకు అటువంటి బరువు పెట్టకూడదు, వెండి ప్లేటు బంగారు ప్లేటు. అన్వయవ్యతిరేకాభ్యాం, అన్వయము వ్యతిరేకములతో, పంచకోశ వివేకత, పంచకోశముల వివేకము వలన, స్వాత్మానం తన స్వరూపమును తత ఆ 5 కోశముల నుండి ఉద్ధృత్య పైకి తీసి పరం బ్రహ్మ పరమాత్మను ప్రపద్యతే పొందుచున్నాడు. అది ఇప్పుడు శంకర భగవత్పాదులు దృష్టాంతం చెప్పారు. గంధపు చెక్క వీడు కొనుక్కొచ్చాడు, అది మురిక్కాలవలో పడింది. గంధపు చెక్క దృష్టాంతం ఈశావాస్యోపనిషత్తులో ఉంది, మురిక్కాలవ ఈశావాస్యోపనిషత్ భాష్యంలో. మురిక్కాలవలో పడితే ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని పైకి తీయాలి, చేయి పెట్టి పైకి తీయాలి. అది గంధం వాసన వేస్తుందా, మురికి వాసన వేస్తుందా, మురికి వాసన వేస్తుంది. దాన్ని నీళ్లలో కడగాలి, కడిగి ముక్కు దగ్గర పెడితే ఇంకా మురికి వాసన వేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, దానికి సబ్బు పెట్టి తోమి కడగాలి. అప్పుడు ముక్కు దగ్గర పెడితే ఏదో కొద్దిగా గంధం వాసన వేస్తున్నట్టు అనిపిస్తుంది, అంటే ఇంకా మురికి ఓ పట్టాన వదలదు. అప్పుడు ఎండలో పెట్టి ఎండిపోయిన తర్వాత చిత్రిక పట్టేది ఉంటుంది చూడండి, అలాగా దాన్ని చిత్రిక పట్టేసి ఆ పై లేయర్ తొలగించి పారేస్తే అప్పుడు సుగంధం ఘుమఘుమలాడుతూ పైకి వస్తుంది. ఆ విధంగా అన్నమయ కోశంతో మొదలుపెట్టి పంచకోశ వివేకం చేస్తే మురిక్కాలవలో పడిన గంధపు చెక్కని శుద్ధి చేసిన విధంగా చేసుకురావాలి. దేహం అంటే మురికే కదా, మరి అక్కడి నుంచి దాన్ని పైకి తీసి పైకి తీసి పైకి తీసి 5 కోశాల నుంచి పైకి తీసేసేపటికి ఆ తన స్వరూపములో, స్వరూపము పరబ్రహ్మలో విలీనమైపోతుంది. చాలా సింపుల్ శ్లోకం. ఈ అన్వయ వ్యతిరేకాలని ఆయన చెప్తారు, హీ విల్ డిస్క్రైబ్ ఆల్ దాట్. ఊరికే ప్రణాళిక ఇచ్చారు మీకు. అన్వయం వ్యతిరేకాభ్యాం, అన్వయం వ్యతిరేకములతో, పంచకోశ వివేకత, 5 కోశముల వివేక జ్ఞానము వలన, స్వాత్మానం తన స్వరూపమును తత ఆ 5 కోశముల నుండి ఉద్ధృత్య పైకి తీసి పరం బ్రహ్మ పరబ్రహ్మను ప్రపద్యతే పొందుచున్నాడు. అన్వయవ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకత, స్వాత్మానంతత ఉద్ధృత్య పరం బ్రహ్మ ప్రపద్యతే. ఇప్పుడు అన్వయ వ్యతిరేకాలు, ముందు స్థూలదేహము, దానికి అన్నమయ కోశము అని పేరు. అన్నమయ కోశంతో మొదలుపెట్టి అన్వయ వ్యతిరేకాలు చెప్పుకొస్తారు ఒక్కొక్కటే. అది నేను చెప్పింది ఫిట్ అవుతుందో అవుదో చూద్దాం, ఆయనే చెప్తారు. నేను ఓ పద్ధతిలో చెప్పాను, ఆయన చెప్పింది ఫైనలు. ఆ పద్ధతి ఉంది, నేను ఎక్కడో చూసి చెప్పిన పద్ధతే కదా అది.
ఈయన ఎలా చెప్తారన్నది మనం చూద్దాం. అభానే స్థూల దేహస్య స్వప్నే యద్భానమాత్మనః సోన్వయో వ్యతిరేకస్తద్భానే అన్యానవభాసనం. నేను అనుకున్నట్టే అయింది. నేను మీకు అన్వయ వ్యతిరేకాలు తేలిగ్గా చెప్పే ఉపాయం చెప్పాను, ఆయన దాన్ని కొంత జటిలం చేసి చెప్తున్నారు. పంచదశ అంటే ఇదే పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా? శివపురాణం కాలక్షేపం. దీంట్లో కూడా పురాణంలో కూడా విష్ణు పురాణం చెప్పడం, ఎవరు పడితే వాళ్ళు విష్ణు పురాణం చెప్పరు. నేను ఒకప్పుడు విష్ణు పురాణం చెప్పేవాడిని, ఎందుకంటే వేదాంత గ్రంథంలాగా భగవద్గీతలాగా ఉంటుంది విష్ణు పురాణం. భాగవతానికి మూలం విష్ణు పురాణమే. చాలా గంభీరంగా ఉంటుంది విష్ణు పురాణం. శివపురాణం, విష్ణు పురాణము లేకపోతే భగవద్గీత చదివిన తర్వాత శివపురాణం చదివితే చెరుకు పిప్పి నవ్వులుతున్నట్టు ఉంటుంది. ఏదో అలా అలవోకగా ఉంటుంది, ఏదో ఉంటుంది. నన్ను ఏమండి మీ విష్ణు పురాణం, మీ శివపురాణం చదివామండి, చాలా మహానందం కలిగిందండి, గొప్పగా రాశారు మీరు అంటూ ఉంటారు నా దగ్గరికి వచ్చి. నేను సిగ్గుపడుతూ ఉంటా అలా అన్నప్పుడు అలా, ఎందుకంటే నా పాండిత్యం ఇక్కడికి వచ్చిందా అని నేను సిగ్గుపడుతూ ఉంటాను. కుమ్మర సుబ్రహస్ గారి దగ్గర, వాళ్ళ దగ్గర వ్యాకరణం అంతా తలకిందులుగా అప్పచెప్పిన ఆ శ్రమంతా వచ్చి శివపురాణం దగ్గర మన పాండిత్యం అక్కడ ప్రకటమవుతా అయ్య రామ. అదే అది కాదు, మన పాండిత్యం అక్కడ కాదు. పాండిత్యం అక్కడ ఏదో యోగ వాసిష్టమనో లేకపోతే పంచదశనో అక్కడ, కానీ శివపురాణంలో ఏముంటుంది? బృహదారణ్యకోపనిషత్ అన్నారు, ఒప్పుకున్నా. బృహదారణ్యకోపనిషత్ ఇట్ హ్యాస్ పుష్డ్ మీ టు ది వాల్. ఐ టెల్ యూ 4 ఇయర్స్, ఇంకా వేరే పనేం లేదు, 4 ఇయర్స్ పట్టింది దానికి. ఇట్ హ్యాస్ పుష్డ్ మీ టు ది వాల్. మధ్యలో ఒకసారి అబ్బా ఎందుకు పెట్టుకున్నాం రా భగవంతుడా, ఇది మనకి ఈ ప్రారంభం మనకి ఎందుకు ఇది అని అనిపించి అంత అలాగా. 2 సందర్భాల్లో, ఒకటి బృహదారణ్యకం, 2 పంచీకరణం. పంచీకరణ ఆ రోజుల్లో చేశాను, కానీ మళ్ళీ ఇప్పుడు చేయమంటే నా వల్ల కాదు. ఇప్పుడు అంత బుద్ధికి అంత శ్రమ పెట్టడం ఓపిక తగ్గుతుంది. ఆ రోజుల్లో పంచీకరణము బృహదారణ్యకోపనిషత్, ఆ ఇంగ్లీష్లో పంచీకరణం, తెలుగులో బృహదారణ్యకోపనిషత్. ఛాందోగ్యం హ్యాపీ హ్యాపీ మెర్రీ గో కింద ఉంటుంది ఛాందోగ్యం. ఎనీవే, ఇప్పుడు శివపురాణం చెప్తూ ఉంటారు కొంతమంది, ఒకడిని శివుడిని అక్కడ నిలబెడతారు. వీడు చెప్పే శివపురాణానికి ఒక శివుడు ఒకడు కావాల్సి వచ్చాడు. శివుడు బ్లూగా ఉంటాడని వీడేం చూసి వచ్చాడా? ఏదో ఎక్కడో శివుడు రుద్రుడు ఎర్రగా ఉంటాడని వేదం చెప్తోంది, వీడు బ్లూ కలర్ వేస్తాడు శివుడికి మరి. అంటే ఏమిటి అది? రాముణ్ణి కృష్ణుణ్ణి అనుకరణ అన్నమాట. రాముడు కృష్ణుడు బ్లూలోగా ఉంటారు కదా, ఈ శివుణ్ణి మాత్రం ఎందుకు, శివుణ్ణి ఇంకో బూడిద కలరో ఏదో ఎందుకు పెట్టాలి అని రాముడికి కృష్ణుడికి పెట్టిన కలరే ఈ శివుడికి కూడా పెడతారు. రాముడికి కోదండాన్ని ఇస్తారు, కృష్ణుడికి చక్రాన్ని ఇస్తారు, ఈయనకి శూలం ఒకటి పెడతారు, ఒక అట్టతో కట్టెతో చేసిన శూలం ఒకటి ఆయన చేతికి ఇస్తారు, అక్కడ నిలబెడతారు. తర్వాత గజ చర్మాన్ని కట్టిస్తారు. అయితే గజ చర్మం ఏం కాదు, గజ చర్మాల ఆకారంలో ఉన్న సిల్క్ అది కట్టుకుంటాడు, సిల్క్ పంచి కట్టుకుంటాడు. అది గజ చర్మాకారంగా పెయింట్ అది డిజైన్ వేసి అది కట్టుకుని నిలబడతాడు. అక్కడ ఓ పాము, ఒక రబ్బర్ పాము ఒకటి మెడలో తగిలించుకుని అది ఊడిపోకుండా పిన్ను పెట్టి దాన్ని ఫిక్స్ చేసుకుని అక్కడ నిలబడు. ఎందుకండి ఇదంతా? ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దని ఎవరైనా చెప్పొద్దు. ఇప్పుడు కుర్రాళ్ళు తెలియక చేస్తుంటే పెద్దలు కోకలయ్యాలి, ఏమిట్రా అలా చేస్తున్నామని. మరి అలా చెప్పేవాళ్ళు కూడా లేరా? సీతాదేవి అలా అడిగింది రావణాసురుణ్ణి, ఎరా నీకు బుద్ధి ఎలాగూ లేదని సెటిల్ అయిపోయింది, నీ ఊళ్ళో లంకలో ఎరే తప్పురా, నువ్వు చేస్తున్న పని తప్పు సుమా, మానేసాయి అని కోకలేసేటువంటి వాళ్ళు ఎవళ్ళు కూడా లేరా? లంక అంత దరిద్రపు లంక అయిపోయిందా అని అడుగుతుంది ఆవిడ. అందుకోసం నేను అలా అడుగుతున్నా. చెప్పి ఎవడైనా పెద్దలు చెప్పొద్దా, ఏ ఆపు ఇంకా ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, చక్కగా పురాణం చెప్పు, ఇది అనవసరం అని ఎవడైనా పెద్దలు చెప్పొద్దా? మరి భయపడతారు మీరు అన్నట్టు. కాబట్టి పంచదశ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది, మీరు ఓపికగా ఓపిక పట్టాల్సి ఉంటుందండి.
అభానే స్థూల దేహస్య స్వప్నే యద్ భానమాత్మనః. సోన్వయో వ్యతిరేకస్తద్భానే న్యానవభాసనం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం దీన్ని సెటిల్ చేయాలి. ఈ శ్లోకాన్ని సెటిల్ చేయడం అంటే ఎలాగంటే కొబ్బరికాయ ఇచ్చి తినబడ్డం. కొబ్బరికాయ ఇచ్చి తినబడ్డే ఏమిటి తింటాడు? దాన్ని రాయి ఒకటి సంపాదించాలి, కొంచెం పదునైన ఎడ్జున్న రాయి సంపాదించాలి. సంపాదించి ఆ రాతి మీద దీన్ని పెట్టి కొట్టాలి, లేకపోతే రాతితో దీన్ని కొట్టినా కొట్టాలి. ఆ ముచ్చికి తీసేయాలి ముందు. ఆ ముచ్చికి దగ్గర సాఫ్ట్గా ఉంటుంది, అక్కడ కొట్టాలి. బాటంలో కొడితే అది పగలదు, అది పెంకులా ఉంటుంది. ఆ ముచ్చికి దగ్గర సాఫ్ట్గా ఉంటుంది, అక్కడ బాగా కొట్టాలి. అది నలుగుతుంది. నలిగిన తర్వాత ఒక పీకే లాగి అలా క్రమంగా ఓపిగ్గా, పెద్దది పట్టుకుంటే రాదు, చిన్నది పట్టుకోవాలి. పట్టుకునే అలాగ ఓపిక అరగంట టైం పడుతుంది. అలా బ్రేక్ చేయాలి. అప్పుడు ఆ పెంకు వస్తుంది. అప్పుడు జాగ్రత్తగా ఆ పెంకులో చిల్లు పెట్టాలి. అక్కడ మూడు చిల్లులు ఉంటాయి. ఆ మూడు చిల్లుల దగ్గర షార్ప్ ఇన్స్ట్రుమెంట్తో చిల్లు పెడితే, రెండు చిల్లులు పెట్టాలి. పెడితే లోపల ఉండే మధురమైన జలాన్ని తాగవచ్చు. నీళ్ళన్నీ తాగేసింది. రెండు చిల్లులు పెట్టకపోతే రాదు, ఒక చిల్లుకి రాదు అది. ఒక చిల్లులో గాలి వెళుతుంది, ఒక చిల్లులో జలం వస్తుంది. ఆ జలాన్ని అంతని తాగేసిన తర్వాత మట్టి లేని ఒక బండరాయిని సంపాదించి దాంతో పగలగొట్టాలి. పగలగొట్టి చిన్న చిన్న ముక్కలు వస్తాయి. పెంకు ఉంటుంది, గట్టి పెంకు. ఈ పెంకును రాయి మీద పెట్టి అలా పైన కొడితే ఆ పెంకు నుంచి ఈ కొబ్బరి విడిపోతుంది. అది చుట్టూ కాగితం ఏదో పెట్టుకుని మట్టి తగలకుండా చూసుకుని ఆ విడిపోయిన కొబ్బరిని మనం తినాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకం ఆ స్థాయిలో ఉంటుంది. దీనికి నారికేళ పాకము అని పేరు. ద్రాక్షాపాకము దీనికి ఆపోజిట్. ఓకే. స్వప్నే స్వప్నమునందు స్వప్నావస్థయందు స్థూలదేహస్య స్థూలదేహము యొక్క అభానే సతి సతిసప్తమే సతిసప్తమే సతి పెట్టుకోవాలన్నమాట. ప్రతి అభానము అంటే తెలియట, భానము అంటే ప్రతీతి, ప్రతీతి అంటే తెలియట. ఓకే. ప్రతీతి అనే మాట అంటూ ఉంటాను. ప్రతీతి ప్రతీతి అంటే తెలియట. ఇప్పుడు ఘటము ఉన్నది, ఘటము తెలిసిందా లేదా? తెలిసింది. దాన్ని ఏమంటారు? ఘట ప్రతీతి. ఓకే. ఇప్పుడు స్వప్నావస్థ మీరు కలగంటున్నారు. కలగంటూ అంటే ఈ దేహం యొక్క ప్రతీతి మీకు ఉంటుందా? ఉండదు. ఉంటుంది అనకండి, ఉండదు. ఇంకో దేహం ఏదో, ఇంకో దేహంతో మీరు కుస్తీ పడుతూ ఉంటారు, కానీ ఈ దేహం యొక్క ప్రతీతి ఉండదు. ఈ దేహం తెలియదు మీకు, దేహం యొక్క ప్రతీతి ఉండదు. మళ్ళీ చెప్దాం. కానీ నేను యొక్క ప్రతీతి ఉంటుందా ఉండదా? స్వప్నంలో ఉంటుంది, స్వప్నంలో నేను ఉంటుంది. కానీ ఈ దేహం యొక్క ప్రతీతి ఉండదు. నేను ఇందాక చెప్పిన దాన్ని ఆయన ఇంకో మెథడ్లో చెప్పాడా లేదా? నేను ఇందాక నేను అనుభవంలో దేహము లేదని చెప్పి ప్రయత్నం చేశాను. దాన్ని ఆయన చక్కటి దృష్టాంతంలో చూపిస్తున్నాడు. మీరు గమనించారో లేదో, మీకు స్వప్నంలో నేను ఉంటుంది కానీ ఈ దేహము ఉండదు. మరో దేహం ఉంటుంది కదా అండి అంటే, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ ఈ దేహము ఉండదు. పోనీ మరో దేహానికి కూడా మేము సెటిల్ చేస్తాం. మీరు స్వప్నం నుంచి జాగ్రత్తలోకి వస్తారు. నేను ఉంటుంది, ఆ దేహం ఉంటుందా? ఉండదు. అది రహస్యం. అందాం మళ్ళీ. స్వప్నే స్వప్నావస్థ యందు స్థూలదేహస్య స్థూలదేహము యొక్క అభానే సతి ప్రతీతి లేకుండగా, ప్రతీతి లేనిది అగుచుండగా ఆత్మనః తన యొక్క యత్ ఏ భానం ప్రతీతి గలదో. అంటే దేహము యొక్క ప్రతీతి లేదు కానీ తన యొక్క ప్రతీతి
ఉన్నది. సహా అది అన్వయ అన్వయము. ఇప్పుడు జాగ్రత్త అవస్థలోకి వచ్చారు, దేహము తెలుస్తోంది, నేను తెలుస్తోంది, తను తెలుస్తోంది. స్వప్నంలోకి వెళ్ళారు, దేహం తెలియట్లేదు కానీ తను తెలుస్తూనే ఉంది. అంటే తను అన్వయించింది, జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోకి తను అన్వయించింది. అన్వయించడం అంటే దాంట్లోకి వెళ్ళడం, తను తను జారిపోలేదు. స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోకి వెళ్ళేప్పటికీ తను జారిపోలేదు, దేహము జారిపోయింది. కాబట్టి తనుకే అన్వయం వచ్చింది. తద్భానే ఆ ఆత్మ ప్రతీత మగుచుండగా, ఆ తాను ప్రతీత మగుచుండగా అన్యానవభాసనం, ఆ దేహము ప్రతీతము కాకుండుట వ్యతిరేక వ్యతిరేకము అది. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఏమున్నాయి, దేహము నేను ఉన్నాయి. స్వప్నంలోకి వెళ్ళారు, వెళ్ళేప్పటికీ దేహము జారిపోయింది, నేను కొనసాగుతోంది, నేను కొనసాగుట నేను యొక్క అన్వయము, దేహము జారిపోవుట దేహము యొక్క వ్యతిరేకము. తెలిసిందండి, సరళం అయిపోయింది. కొబ్బరికాయ పగల కొట్టడం, నీళ్లు తాగేయడం అన్నీ అయిపోయాయి. ఏముంది, జాగ్రత్తగా చూస్తే అదే సెట్లు అవుతుంది. మళ్ళీ స్వప్నే స్వప్నావస్థయందు స్థూలదేహస్య, స్థూలదేహము యొక్క అభానే సతి ప్రతీతి లేనిది అగుచుండగా ఆత్మనః నేను యొక్క యత్ ఏ భానం ప్రకాశించుటగలదో సహా అది అన్వయః అన్వయము. తద్భానే సతి, మళ్ళీ సతి పెట్టుకోండి, తద్భానే సతి ఆ నేను యొక్క ప్రకాశించుట ఉంటుండగా అన్య అనవభాసనం, ఇతరమైన దేహము ప్రతీతము కాకుండుట వ్యతిరేక వ్యతిరేకము. ఓకే, అభానే స్థూలదేహస్య స్వప్నే యద్భానమాత్మనః సోన్వయో వ్యతిరేకస్తద్భానేన్యానవభాసనం. చిన్న మెడిటేషన్ చేద్దాం. నేను ధ్యానమునందు ఉన్నాను, ధ్యాన ముద్రయందు ఉన్నాను, ధ్యానముద్ర అనగా ఎలర్ట్ అంటే సావధానముగా ఉండుట, అదే సమయంలో రిలాక్స్ విశ్రాంతిగా ఉండుట. నడుమును సాగదీస్తే సావధానత, భుజములను చేతులను లూజ్గా పెడితే విశ్రాంతి. ధ్యానములో దేహము బిగిసి ఉండకూడదు, మనస్సు కూడా టెన్స్ ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు. అందుకోసమని కళ్ళను నొక్కి పెట్టకుండా అలవోకగా మూసి
పెదవులపై చిన్న నవ్వు. ఇప్పుడు మనస్సు కూడా టెన్షన్ పోయి ఉల్లాసముగా ఉన్నది. ఈ ధ్యానముద్ర యొక్క మహిమను గుర్తుపట్టాలి. ధ్యానము, ధ్యానముద్ర పూజా మొదలైన పూజల కంటే, పారాయణల కంటే కూడా సూక్ష్మము, ఆంతరము ఎక్కువ విలువైనది. ఎందుకని? ఎందుకంటే ఈ ముద్రలో ఉన్నప్పుడు నా నుండి సంసారము అంతా జారిపోతుంది. మామూలుగా నా ఇల్లు, నా వాకిలి, నా కొడుకు, నా భర్త, నా భార్య, నా డబ్బు, నా ఫ్యామిలీ, నా కులం, నా గోత్రం, ఇంత సంసారం ఉంటుంది. కానీ ఇప్పుడు ధ్యానముద్రలో అవేమీ లేవు. కేవలము నేను మాత్రమే ఉన్నాను. ఇది ఎంత సరళముగా ఉన్నది. ఈ సంసారము నా నుండి జారిపోవడానికి ఎంత పరిశ్రమ చేయాల్సి వచ్చింది? ఏ పరిశ్రమ లేదు. కేవలము మనస్సు సావధానమైన వెంటనే సంసారము తనంత తాను జారిపోయి నేను ధ్యానముద్రలో అనుభూతి రూపముగా, నేను అనే అనుభూతి, నేను అనే పదము నోటియందు ఉన్నది, దాని అర్థము బుద్ధియందు గలదు, కానీ అనుభూతి అదియే యథార్థమైన నేను. నేను నేను అనే అనుభూతి యందు కంఫర్ట్ ఆర్ డిస్కంఫర్ట్ ఉన్నదా? లేదు. నేను అనే అనుభూతి కంఫర్టబుల్లా, అన్కంఫర్టబుల్లా? ఏది కాదు. దేహ అధ్యాసచే కంఫర్టబుల్, అన్కంఫర్టబుల్ అనే ద్వంద్వం ఉంటుంది. శుద్ధమైన నేను అనే అనుభూతి యందు కంఫర్ట్ లేదు, డిస్కంఫర్ట్ లేదు. నేను నేను అనే అనుభూతి మొగయా, ఆడయా? ఏది కాదు.
నేను అనే అనుభూతి. సుఖమా దుఃఖమా, ఏది కాదు. నేను అనే అనుభూతి ఎందు కులము ఉన్నదా? లేదు. ప్రాంతము ఉన్నదా? లేదు. వాస్తవంలో మనం పని కట్టుకుని దేహధర్మాలను నేను నెత్తి మీద పెట్టకపోతే ఆ పొరపాటు చేయకపోతే నేను అనే అనుభూతి యందు దేహధర్మాలు ఏవి ఉండవు. నేను అనే అనుభూతి యందు దేశము, చోటు, ఫలానా చోటు అనేది ఉన్నదా? పరిశీలించాలి. ఉన్నదా? వెంటనే రిప్లై చెప్పక్కర్లా. ఉన్నదా? లేదు. నేను నేను అనే అనుభూతి యందు కాలము అనగా ఫలానా సమయము అనే కాలము యొక్క భావన ఉన్నదా? లేదు. నేను అనే అనుభూతి యందు గతము ఉన్నదా? లేదు. గతం మనస్సులో ఉంటుంది, నేను యందు ఉండదు. ఇది ఎంత బాగుంది! నేను నేను అనే అనుభూతి యందు భవిష్యత్తు ఉన్నదా? లేదు. అది కూడా మనస్సులో ఉంటుంది, నేను యందు ఉండదు.
ఫైనల్గా నేను ఎవరు, సమాధానం లేదు. సమాధానం వస్తే మనస్సు నుంచి వస్తుంది, అంటే కల్పితం అవుతుంది, మనస్సు కల్పించుకున్నది అవుతుంది. సమాధానం లేని ప్రశ్న, నేను ఎవరు, సమాధానం లేని ప్రశ్న. నేను ఎవరు, సమాధానం అక్కర్లేని ప్రశ్న. నేను ఎవరు, ఆ ప్రశ్న ఉండిపోవాలి నా హృదయంలో, నా అనుభూతిలో ఆ ప్రశ్న ఉండిపోవాలి, నేను ఎవరు. శాంతి శాంతి. రిలాక్స్, విశ్రాంతిగా కూర్చోవాలి. ఆలోచనలలోకి పరుగు పెట్టరాదు, శాంతముగా ఉండగలరు. ఇప్పుడు మెల్లగా కన్నులను తెరవాలి.